నమస్కారం. జన్మకుండలి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు లైవ్లో ఉన్నారు ఆచార్య శుద్ధపల్లి నాగరాజు గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నాగరాజ్ గారు నమస్తే అండి. జన్మకుండలి కార్యక్రమానికి స్వాగతం. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ప్రకారం ఇక్కడ జన్మకుండలి అంటే మీరు పుట్టినప్పుడు ఏ విధమైనటువంటి గ్రహస్థితి కలిగి ఉన్నది, దాని వలన మనకి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయో మన పూర్వీకులు చెప్పారు. దాని ప్రకారమే మనం కూడా ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అయితే అవి తెలుసుకోవాలి, మాకున్నటువంటి సందేహానికి దీని ద్వారా మేము సమాధానం పొందాలి అనుకుంటే మీరు తప్పకుండా డేట్ ఆఫ్ బర్త్ని, టైమ్ ఆఫ్ బర్త్ని, ప్లేస్ ఆఫ్ బర్త్ని ఈ మూడింటిని ఇవ్వవలసి ఉంటుంది. ఈ మూడు ఇవ్వకుండా మాత్రం చెప్పమంటే మాత్రం కుదరదు. దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. మీరు లైవ్ నెంబర్కి మాత్రమే ఫోన్ చేయాలి, నా పర్సనల్ నెంబర్కి కాదు. ఇప్పుడే కాదు, ఎప్పుడూ ఆ పర్సనల్ నెంబర్కి చేయొద్దు ప్లీజ్. ఫస్ట్ కాల్ తీసుకుందామా. హలో 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 నమస్కారం అండి. నమస్కారం అండి. పేరు చెప్పండి. నా పేరు అనిత అండి. ఎవరి గురించి తెలుసుకుంటున్నారు? మా పాప గురించి అండి. పాప పేరు చెప్పండి. మా పాప పేరు జయంత్ అండి. 2000 లో పుట్టిండు. అది 7:30 అండి. 9 సెప్టెంబర్ 9. ఓకే. 9 సెప్టెంబర్ 2 నైట్ అమ్మా 2000 ఆ ఎక్కడ పుట్టారండి? నైట్ ఎన్ని గంటలకి? వరంగల్ లో నైట్ అది నైట్ అండి 7:30 కి. ఓకే అమ్మా. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అబ్బాయి స్టడీ గురించి అండి. ఇంటర్ సెకండ్ ఇయర్ అండి ఇప్పుడు. ఓకే అమ్మా. అది సబ్జెక్ట్ ఇంటర్ సెకండ్ లో ఆల్రెడీ తీసుకున్నాడు కదా సబ్జెక్ట్ ఏదో ఒకటి. ఏం తీసుకున్నాడు? అలాగే ఇక్కడ ఈ అబ్బాయి జన్మ లగ్నం వచ్చేసి మీన లగ్నం, రాశి వచ్చేసి కుంభర మకర రాశి, నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం మూడో పాదం. లగ్నం నుంచి మూడో ఇంట్లో శని గురువులు, నాలుగో స్థానంలో రాహు మిథునంలో, అలాగే ఆరో ఇంట్లో రవికుజులు, సప్తమంలో శుక్రబుధులు, దశమకేతు ఏకాదశంలో బుధుడు. భద్రమహాపురుష యోగం ఉన్నటువంటి జాతకం. అయితే ఇప్పుడు కుజుడు 2019 ఆగస్టు వరకు ఉంటాడమ్మా. ఇది కొంచెం మీ వాడు ఇక్కడ అల్లరి చిల్లరగా ఉన్నా లేదా కొంచెం ఫ్రస్ట్రేషన్లో కోపంతో ఉన్నా మీరు భయపడద్దు, పట్టించుకోవద్దు. కారణం ఏమంటే పట్టించుకోవద్దు అంటే వాడు కోపాన్ని పట్టించుకోవద్దు, ఆయన పట్టించుకోవద్దు అని కదా, ఆయన పట్టించుకోండి. ఎందుకంటే ఇక్కడ కుటుంబ ధనాధిపతి, భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు ఆరవ స్థానంలో ఆరవ స్థానాధిపతితో ఉన్నందువలన కొంత కోపావేశాలు, దానికి కారణం మీ వాడి వయసు కావచ్చు, హార్మోన్స్ ఈ చేంజ్ కావచ్చు, చదువు మీద ఉన్నటువంటి ప్రెజర్ కావచ్చు, ఏదైనా అనుకోండి. కానీ ఇక్కడ వచ్చే 2019 ఆగస్టు వరకు మీ వాడు కొంచెం అగ్రెసివ్గా ఉండేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కొంచెం బాధగా అలాగే కొంచెం ప్రెజర్తో కూడుకున్నటువంటి మైండ్తో ఉండేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు తల్లిదండ్రులుగా మీ వాడిని చక్కగా ప్రెజర్ నుంచి బయటకు వచ్చే విధంగా మీరు మాట్లాడాలి, అదేవిధంగా అతను ప్రోత్సహించాలి. అలా చేయటం ద్వారా విద్యాస్థానంలో రాహు మూల త్రికోణంలో ఉన్నప్పటికీ విద్యాస్థానాధిపతి అయినటువంటి బుధుడు తన స్వస్థానంలో చక్కగా కన్యారాశిలో, అందులో కూడా బుధుడు ఇక్కడ జన్మజాతకంలో ఉచ్చస్థితిని పొంది ఉండటం మంచిది. కాబట్టి భయపడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి బాగానే చదువుకుంటాడు, మంచి ఉద్యోగం ఉన్నది, ఉన్నతమైనటువంటి స్థితి కలిగి ఉన్నటువంటి జాతకమే. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. మీకు ఇంకా ఏదైనా ఒక రెమెడీ చెప్తే బాగుండు గురుగారు అనుకుంటే నేను ఒకటే చెప్తా, హనుమంతుడి గుడికి వెళుతూ ఉండమని చెప్పండి. దీనివలన మీ వాడికి కొంతలో కొంత మార్పు, అంటే ఈ ఆవేశము కోపము ఇవన్నీ తగ్గేదానికి కొంత అవకాశం దొరుకుతుంది. మరో కాల్ తీసుకోండి. హలో హలో నమస్కారం అండి. నమస్కారం అండి. పేరు చెప్పండి. వాసంతి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 6 April 2003. టైం అండి? మధ్యాహ్నం 1:25 PM. ఏ ఊర్లో పుట్టారు? హనుమకొండ. గురువు గారితో మాట్లాడండి. 5 April 2003 అండి. చెప్పండి, ఏం తెలుసుకోవాలి వాసంతి గురించి? స్టడీ ఉన్న ఎడ్యుకేషన్ గురించి అండి. ఐసీసీ తీసుకుంటే బాగా గతి అవుతుందా అని. ఇక్కడ ఈ పాప జన్మజాతక రీత్యా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, విద్యాస్థానాధిపతి అష్టమంలో ఉన్నాడు. అష్టమంలో ఉన్నప్పుడు మరి అంత కష్టమైన కోర్సు బైపీసీ తీసుకొని ప్రయోజనం ఉండకపోవచ్చని నా అభిప్రాయం. కాబట్టి ఆ పాప ఇంకేదైనా ఆల్టర్గా మంచి కోర్సు తీసుకొని బాగా చదువుకుంటే బాగుంటుంది. బైపీసీ తీసుకొని ఇబ్బంది పడే కన్నా కూడా, ఎందుకంటే లగ్నంలో గురువు ఉన్నాడు, తెలివైనటువంటిది
లగ్నంలో హంస మహాపురుష యోగం కలిగి ఉన్నటువంటి జాతకం కర్కాటక లగ్నం. 5వ ఇంట్లో కేతు, 6వ ఇంట్లో కుజుడు, 8వ శుక్రుడు, 9వ ఇంట్లో రవి, 10వ బుధ, అలాగే చంద్రులు, 11వ శని రాహువులు ఉన్నటువంటి జాతకం. కాబట్టి విద్యాస్థానాన్ని బుధ చంద్రులు చూస్తున్నారు కాబట్టి మనం మెడిసిన్ తీసుకుంటే బాగుండు, అంటే బైపీసీ తీసుకుంటే బాగుండు అనుకోవటం నాకు తెలిసి అంత కరెక్ట్ కాదు. నా ఉద్దేశం ఎంపీసీ తీసుకొని ఇంకా ఆమెకి ఇంట్రెస్ట్ ఉంటే కెమికల్ ఇంజనీర్గా, కెమికల్ సైడ్గా అలా వెళ్తే బాగుంటుంది. ఆ విధంగా ఏదన్నా ట్రై చేయమని చెప్పండి. విద్యాపరంగా మరి ఈ విద్యాస్థానాధిపతి ఏకాదశానికి అధిపతి అయినటువంటి శుక్రుడు అష్టమంలో ఉండి శని శుక్రులకు పరివర్తన యోగం ఉన్నది కాబట్టి విద్య ఆగకుండా చదువుకోవాలి అంటే మీరు అనుకున్నట్టు కాకుండా, నా అభిప్రాయం అది మీ ఇష్టం, ఇక నన్ను అడ్వైజ్ అడిగారు కాబట్టి మీకు నేను చెప్తున్నాను. నాకు తెలిసి ఈ పాపకి బైపీసీ కన్నా ఇంకేదైనా ఎంపీసీ లాంటిది తీసుకొని తర్వాత కెమికల్ ఇంజనీర్ లాంటిది లేదా తను ఇంట్రెస్ట్ ఉన్నటువంటి కోర్సుని తీసుకొని ముందుకు వెళ్తే బాగుంటుంది. మరో కాలర్ ఉన్నారండి. హలో. హలో, పేరు చెప్పండి. హర్ష. మనం డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 21 చెప్పండి. 21/2/1986. టైం అండి? 12:16. ఉదయమా సాయంత్రం అండి? నైట్, మిడ్ నైట్ ఏఎం. ఊరు ఎక్కడ ఎక్కడ పుట్టారు చెప్పండి. సిద్ధుదుర్గ మనం కర్ణాటక. గురుగారితో చెప్పండి అండి. నమస్కారం గురుజీ. నమస్తే అండి, చెప్పండి. సార్ యాక్చువల్లీ నాది దీని బగ్గె నాది కాలేజీ ఎడ్యుకేషన్ అయింది సార్, బీటెక్ అయింది. నేను యాక్చువల్లీ బిజినెస్ చేస్తున్నా, 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయింది. బిజినెస్ గురించి అడుగుతాను కొంచెం. ఇప్పుడు మీరు 21/2/1986 అర్ధరాత్రి 12:16 కర్ణాటక, ఓకేనా? మీ యొక్క జన్మ లగ్నం వచ్చేసి ఇక్కడ వృశ్చిక లగ్నం, రాశి వచ్చేసి మరి మిథున రాశి, నక్షత్రం పునర్వసు నక్షత్రం 1వ పాదం, లగ్నంలో శని కుజులు, 4వ ఇంట్లో రవి బుధ శుక్ర గురువులు, 6వ ఇంట్లో రాహు, 12వ ఇంట్లో కేతు. ఇది మీ యొక్క జన్మజాతకం. అష్టమంలో చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు మాత్రమే బయట ఉండి మిగతా గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్యలో ఉన్నాయి. దీనివలన మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు సడన్గా బ్రేక్స్ రావటం కానీ లేదా దాంట్లో గ్రోత్ స్లోగా ఉండటం కానీ జరుగుతూ ఉంటుంది. దీన్ని గుర్తించడం కోసం ఈ రాహుకేతువుల్ని మన వాళ్ళు తీసుకున్నారు. అంటే నెగిటివ్ థింకింగ్, నెగిటివ్ మనకు జరుగుతుందని తెలుసుకోవాలంటే ఈ రాహుకేతువుల్ని గ్రహాలుగా లేకపోయినా ఛాయాగ్రహాలుగా తీసుకుని ఆ థింకింగ్ ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకోవటం కోసం మాత్రమే చెప్పబడింది. అంతే తప్ప నవగ్రహాల్లో రాహుకేతుల ఆకాశంలో కనపడవు, ఛాయాగ్రహాలుగా ఉంటాయి. ఛాయాగ్రహాలు అంటే నీడ అంతే. ఈ నీడకు కూడా ప్రభావం ఉంటుంది. అంటే థింకింగ్, మన ఆలోచనకి పాజిటివ్ ఆలోచన చంద్రుడు అయితే నెగిటివ్ ఆలోచన రాహు అని చెప్తారు. కాబట్టి ఈ రాహుకేతుల మధ్యలో రాహు ఉంటే ఆపోజిట్లో కేతు ఉంటాడు, ఎందుకంటే తలపైన ఉంటే కాళ్ళు కిందే కదా ఉంటాయి. కాబట్టి ఆ విధంగా దాన్ని చెప్పటం జరిగింది. ఈ మధ్యలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ విధమైనటువంటి సమస్యలు వచ్చేదానికి అవకాశం. కానీ 2019 జనవరి వరకు ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నా 2019 జనవరి నుంచి బుధ మహాదశ వస్తుంది. ఈ బుధుడు మీకు లాభాధిపతి కూడా, వ్యాపారానికి కారకుడు బుధుడు, అలాగే 4వ స్థానంలో మిత్రరాశిలో ఉంటూ లాభానికి కూడా అధిపతి కాబట్టి మరి మీరు వ్యాపారాన్ని మీకున్న అనుభవంతో మరి ముందుకు తీసుకువెళ్తూ ఉంటే మరి 26వ తారీఖు 6/1/2019 నుంచి మీకు వచ్చేటువంటి బుధ మహాదశ ఏదైతే ఉందో ఈ బుధదశ నాకు తెలిసినంతవరకు మీ యొక్క తెలివితేటల్ని ఇంకా పెంచి మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు అవకాశం ఉంటుంది, లేదా మీరు వ్యాపారం చేంజ్ చేసుకుని ఇంకో దాంట్లోకి వెళ్ళేదానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ ఇయర్ జనవరి వరకు వెయిట్ చేస్తే బాగుంటుంది. మరో కాల్ తీసుకుందామండి. హలో. నమస్తే మేడం. నమస్కారం సార్, పేరు చెప్పండి. మా అమ్మాయి ఉంచండి, వెంకటసర్వ గణలక్ష్మి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2/4/1994 అండి. టైం అండి? 9:30 అండి, ఏఎం అండి. ఊరు ఎక్కడ పుట్టారండి? పిఠాపురం అండి. గురుగారితో మాట్లాడండి. చెప్పండి. నమస్తే గురుగారు. నమస్తే అండి, చెప్పండి. చాలా ముక్కుసూటిగా చెప్తారు సార్ గురుగారు మీరు. అది చెప్పొద్దంటారా, చెప్పాలంటారా? చెప్పాలండి, కరెక్ట్ గా ఉందండి మీరు చెప్పి భాష చాలా బాగుందండి. చెప్పండి సార్. ఓకే సార్, మా అమ్మాయి గురించి అడుగుదామని చేశాను సార్. ఈ పాప జన్మ లగ్నం వృషభ లగ్నం, రాశి వచ్చేసి ధనుర్రాశి, మూలా నక్షత్రం 2వ పాదం, లగ్నంలో కేతు, నా ఇక్కడ 6వ ఇంట్లో గురువు వక్రించి, 7వ రాహు, ఇది 8వ చంద్రుడు, తర్వాత 10వ శని కుజ బుధులు, అలాగే 1వ రవి, 12వ ఇంట్లో శుక్రుడు ఉన్నటువంటి జాతకం. గురువు మాత్రం బయట ఉన్నాడు. గురువు
ఈ సర్పదోషాన్ని లేకుండా సర్పయోగంలో లేకుండా గురువు బయట పెట్టేశాడు, అది మంచిది. ఏకాదశిలో రవి ఉంది, అది చాలా మంచిది. దశమంలో శని తన స్వస్థానంలో బుధుడితో ఉండటం బాగానే ఉంది. కుజుడు వ్యయాధిపతి అయి సప్తమాధిపతి అయి ఉండటం, సప్తమంలో రాహు ఉండటం, ఇది కొంచెం వివాహ సంబంధంగా కొన్ని ఇబ్బందులు కలిగిస్తాయి. వాటిని కొంచెం మనం ఆలోచన విధానంతో వాటిని ముందుకు వెళ్ళాలి ఈ పాప. కాబట్టి ఇది కొంచెం మన ఆలోచనకి అగైనెస్ట్గా మాత్రం పోవద్దని చెప్పండి ఆ పాపని. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటాను. రవి మహాదశ జరుగుతుంది కాబట్టి ఈ రవి నాలుగవ స్థానాధిపతి ఏకాదశంలో ఉన్నందువలన ఇది చాలా అద్భుతమైనటువంటి మహాదశ. 2023 వరకు కూడా ఈ పాపకి చాలా చక్కగా ఉండబోతుంది. అయితే తన ఆలోచనలను నెగిటివ్గా ఆలోచించకుండా పాజిటివ్ థింకింగ్తో ముందుకు వెళ్తే బాగుంటుంది. ఉద్యోగ స్థానంలో కూడా, అంటే వృత్తి స్థానంలో కూడా రవి బుధులు ఉండటం, కానీ కుజుడు కొంచెం ఇబ్బంది కారకమే కాదని నేను చెప్పను. కాకపోతే దీనికి హనుమంతుల వారిని ఆరాధన చేసుకోవటం ద్వారా, హనుమాన్ చాలీసా చదవటం ద్వారా తప్పకుండా మనకున్నటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా మంచి ఆలోచనలుగా మారేందుకు అవకాశం ఉన్నది. మీకు మళ్ళా చెప్తున్నాను, హనుమాన్ చాలీసా చదవటం వలన బుద్ధికి మనకి పాజిటివ్గా ఎలా మారుతుంది అని మన వాళ్ళు ఆలోచించవచ్చు. నీకు మొన్న కూడా చెప్పానండి, ఒక రీసెర్చ్ లండన్లో చదువుకున్నటువంటి క్రేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి ఒక డాక్టర్ గారు చెప్పినటువంటి వీడియో నా దగ్గర ఉన్నది. అందుకనే నేను అంతకుముందు కూడా చెప్తాను శబ్ద తరంగాలకు ఒక శక్తి ఉందని. నేను ఊరికనే ఏది కూడా ఎవరికి ఎప్పుడు చెప్పను, నాకు ప్రమాణం ఉండాలి, ప్రమాణంతో పాటుగా నేను విశ్వసించాలి, నేను చూడాలి, అప్పుడు మాత్రమే చెప్తా. ఎందుకంటే సైంటిఫిక్ రీజన్ లేకుండా నేను మాత్రం ఎక్కడ ఎవరికి ఏ షోలో కూడా, నేను ఎక్కడ ఏ షో చేసినా ఏ ఛానల్లో పనిచేసినా ఒక్కరికి కూడా నేను చెప్పను. ఎందుకంటే మన నమ్మకాలు మంచివే కానీ అవి అంధకారంలోకి పడిపోకూడదు వాటిని పట్టుకొని. నమ్మకం అంటే ఇప్పుడు ఉదాహరణ, నేను దేవుణ్ణి విశ్వసిస్తాను, నీ నమ్మకం మంచిదే, కానీ దాన్ని పట్టుకొని నాకు దేవుడే అన్నీ చేస్తాడంటే అన్నీ చేసేది ఆయనే, కానీ చేయటానికి ముందు నడవాల్సింది నువ్వు. నేను నడవకుండా ఇంట్లోనే కూర్చొని నాకు అన్నీ దేవుడు చేస్తాడంటే కుదరదు, నేను నడవాలి. నేను ముందు నడిస్తే నాకు దారి వస్తూ ఉంటుంది, ఆ దారి చూపించేవాడు భగవంతుడు ఏదో ఒక రూపంలో. నాయన అటు వెళ్తున్నావు, అటు కాదు బాబు ఇటు వెళ్ళాలి నువ్వు, దారి అటు వెళ్తే అడవిలోకి వెళ్ళిపోతావు అని మధ్యలో వచ్చి చెప్తాడు చూసారా మనకు అగమ్య గోచరంగా ఉన్నప్పుడు, అతనే భగవంతుడు అంటే ఎవరో కాదు. కాబట్టి మనం హనుమాన్ చాలీసా చదవటం ద్వారా, హనుమాన్ చాలీసా కాదు, గాయత్రి మంత్రం కాదు, శ్రీరామ తారక మంత్రం కాదు, ఏ మంత్రమైనా సరే మన యొక్క మనసులో ఏకాగ్రతతో కూర్చొని ఆ మంత్రాన్ని మనకి వినపడాలి, బయటికి వినపడాలి. అంతేగాని లోపల కాదు, మనకి వినపడే విధంగా ఫస్ట్ బయట ప్రార్థన చేస్తూ గట్టిగా ఆ వినంగా 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 ఏమైపోద్దంటే మన నోరు మూతపడిపోయి లోపల రన్ అవుతుంది అన్నమాట. ఆ విధంగా మనం చదవగలిగితే తప్పకుండా ఆ యొక్క మంత్రానికి ఉన్నటువంటి శబ్దం, మనం పలికేటువంటి శబ్దానికి ఉన్నటువంటి శక్తి వలన మన శరీరంలో తప్పకుండా మార్పులు, మనసులో మార్పులు తప్పకుండా కలుగుతాయి. ఎందుకంటే చిన్న ఉదాహరణ చెప్తాను, ఇక్కడ మెదడు ఉందంటుంది సైన్సు, మనసును చూపించమను. సైన్సు మనసును చూపించమను చూపించగలదా? చూపించలేదు. హృదయం మీద చేసుకుంటాం ఇక్కడ, దీన్ని గుండెకాయ అంటారు, మనసు కాదు గుండె అంటారు ఇక్కడ. మరి మనసు ఎక్కడుంది? హృదయంలో ఉందా మెదడులో ఉందా? దీనికి ఎవరు చెప్పరు. దానికి ఏం చెప్తారంటే మెదడులో కలిగేటువంటి రసాయన చర్యల వల్ల మనకు కలిగే ఫీలింగ్స్నే మనసు అంటారు. ఫీలింగ్స్ వాటిని భావాలు అంటాం, భావాలు వేరు, ఆ మనసు ఎక్కడుందో ఎవరికి తెలియదు. అలాగే ఆత్మ ఈ శరీరంలో అణువణువులో ఉంది కానీ ఇక్కడే ఉందని లేదు. కాకపోతే ఇది సెంటర్ కాబట్టి, ఈ దేహంలో గుండె అనేటువంటిది ప్రధానమైనటువంటిది కాబట్టి ముందుగా ఆత్మ ఎక్కడ రా ఉంటే ఇక్కడ అంటాం, అంతే తప్ప ఇక్కడ కాదు. శరీరంలో అణువణువులోనూ ప్రాణం ఉంటుంది కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. మంత్రం అనేటువంటి దానికి అద్భుతమైనటువంటి శక్తి శబ్దం వల్ల కలుగుతుంది, దీన్ని తప్పకుండా అందరూ తెలుసుకోవాలి. అందుకే చెప్తున్నాను, మన పూర్వీకులు ఒక గుడి కట్టినా లేకపోతే ఒక వేదఘోష ఎందుకు చెప్తారండి? వేదఘోష ఎందుకు చెప్తారనుకున్నారు? ఏం పని లేక మన వాళ్ళు వేదఘోష చెప్పట్లా. ఆ వేదఘోషలో చాలా శక్తి ఉన్నది, శబ్దానికి శక్తి ఉందని సైన్స్ ఒప్పుకుంటుంది. కాబట్టి మన వేదం కూడా, వేదంలో ఉండే పలికేటువంటి ప్రతి అక్షరానికి శక్తి ఉంది, దీన్ని ఎవరు కాదనలేరు. నేను అందుకే చెప్తాను, సైంటిఫిక్గా ప్రూఫ్ ఉంటేనే నేను మాట్లాడతా, లేకపోతే నేను మాట్లాడను. శాస్త్రానికి కూడా శాస్త్ర సంబంధంగా ప్రూఫ్ ఉంటేనే నా దగ్గర, నేను మీ అందరికి చెప్తా, లేకపోతే నేను చెప్పను. కాబట్టి ఈ పాప జాతకంలో ఉన్నటువంటి దోషం ఏదన్నా ఉందంటే అది పోవటం కోసం హనుమాన్ చాలీసా చదువుకోమని చెప్పండి, హనుమంతుడి గుడిలో దీపం పెట్టమని చెప్పండి,
నేను చిన్న చిన్నవి చెప్తుంటాను సార్, హనుమంతుడికి వెన్న ఇవ్వండి అని చెప్తుంటాను నేను. అంటే ఎవరో ఒకరు అన్నారు, హనుమంతుడు వెన్న తింటాడా సార్, పాపం ఆయనకి ఏమన్నా నోరు దెబ్బ తగిలిందా లేకపోతే ఇంకేమన్నా తగిలిందా లేకపోతే వెన్న తప్ప ఏం తినడా మీ హనుమంతుడు అని ఒక ఆయన అన్నాడు. హనుమంతుడు వెన్న తినడు, ఆ వెన్నను తిరిగి మనకే ఇస్తారు, మనమే తింటాం. అందుకే చెప్తారు మనం ఏమిస్తే తిరిగి మనకి అదే ఇస్తుంది. నువ్వు కారం అక్కడ పెట్టావు అనుకో, పూజారి గారు తీసుకొచ్చి ఆ కారమే నీ చేతిలో పెడతాడు. ఆ కారం తినేది ఎవరు? మనమే. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. వెన్న ఎందుకు ఇవ్వమన్నామంటే హనుమంతుడు తినటం కోసం కాదు, మనం ఏం చెప్తామంటే ఆ నవనీతంలాగా నా కష్టం కరిగిపోయే విధంగా నన్ను అనుగ్రహించు, నా బుద్ధిని అనుగ్రహించు, నా బుద్ధిని మార్చు, ఇలా రకరకాలుగా మనం ఆయన్ని అడగాలి. అడగటం ద్వారా ఎందుకు అడగాలి, ఏ ఇంట్లోనో లేకపోతే మా తల్లిదండ్రులను అడగచ్చు కదా. అంటే ఉదాహరణకి శివలింగం అర్థం ఏమిటంటే తల్లి తండ్రి అని అర్థం. ఇది నేను చెప్పటం కాదు, రామకృష్ణ పరమహంస చెప్పారు. తల్లి తండ్రిని ఎవరం గౌరవిస్తున్నాం సార్? ఈ రోజున తల్లిదండ్రిని కాళ్ళకి దండం పెట్టి నువ్వే మాకు కనపడే ప్రత్యక్ష దైవం అని పూజించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఏళ్ళ మీద లెక్క పెడతామా? తల్లిదండ్రులను తీసుకెళ్ళి పక్కన కొట్టాల్లోనో లేకపోతే ఎక్కడో ఉన్నటువంటి అనాశరలను వదిలిపెట్టేవాళ్ళు లేదా పట్టించుకున్న వాళ్ళు ఎక్కువైపోయారు. కానీ ఆ తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవంగా అనుకునే వాళ్ళు ఎంతమంది, బిడ్డలే మన ఆస్తులు అనుకునే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? కాబట్టి ఈ రెండు కూడా ఈ కలియుగంలో జరగట్లేదు. కాబట్టి మన వాళ్ళు ఏం చేశారంటే ఒక రాయినో ఒక రప్పనో లేకపోతే ఒక చెట్టునో ఒక పుట్టనో చూపించి ఇది భగవంతుడు అన్నారు. కారణం ఏమంటే ప్రతి దాంట్లోనూ యాటమ్ సెల్స్ ఉంటాయి, సబ్ యాటమికల్ పార్ట్స్ ఉంటాయి. సైన్స్ చెప్పేదే చెప్తున్నాను మీకు. ఈ సబ్ యాటమికల్ పార్ట్స్కి ఎనర్జీ ఉంటుంది. ఈ ఎనర్జీనే మనం తెలుగులో శక్తి అంటాం. శక్తి అంటే అర్థమేమంటే మనం అమ్మగా చూస్తాం, భగవంతుడిగా చూస్తాం, ఏదైనా చూస్తాం. ఎలక్ట్రికల్ పవర్ని చూసారా, విద్యుత్ శక్తి, ఇది కూడా ఆకాశంలో పుడుతుంది, మేఘాల మధ్య పుడుతుంది. కానీ మనం పోయి పట్టుకొని దాన్ని తీసుకొచ్చుకోగలమా? తీసుకొచ్చుకోలేము. కానీ అది నేరుగా మనం ఏద పడితే ఏమవుతుంది? మాడి మా శయనం అయిపోతాం. మరి అంత శక్తి ఆకాశంలో ఎక్కడ పుట్టింది? అక్కడ ఎవడున్నాడు? కాబట్టి ఇవన్నీ మనం ఆలోచిస్తే సైంటిఫిక్గా కూడా మనకి ఒక ఎనర్జీ, ఒక శక్తి ఉంది. సబ్ యాటమికల్ పార్ట్స్ మట్టిలో ఉన్నాయి, పుట్టలో ఉన్నాయి, చెట్టులో ఉన్నాయి, నేను వేసుకున్న సొక్కాలో ఉన్నాయి. కానీ సొక్కాలో ఉన్న దేవుడిని నేను చూడలేనే, అందుకనే ఒక విగ్రహాన్నో ఒక చెట్టునో ఒక పుట్టనో చూస్తాం. అందుకనే మన భాగవతం కూడా ఏమని చెప్పింది? అందుగలడ ఇందు ఏడని సందేహం వలదు, చక్రి సర్వోపగతండు, ఎందెందు వెతికి చూసినా నీకు అందందే కనడు, దానవేంద్ర నువ్వు కంటే అన్నాడు. అంటే నువ్వు చూడగలిగితే చిన్న రాయిలో ఉన్నాడు, ఆ చెట్టులో ఉన్నాడు, అలాగే మనం చూపించే ప్రతి దాంట్లో ఉన్నాడని మన భాగవతం చెప్తుంది. మనం చెప్పినటువంటిది ఏది కూడా అబద్ధాలు కాదు, కాకపోతే ఈ కాలానికి అన్వయం చేసుకుంటే మనకి అది కరెక్ట్గా కనపడుతుంది. మరో కాల్ తీసుకుందామండి. హలో హలో, నమస్కారం అండి. నమస్కారం అండి, పేరు చెప్పండి. నా పేరు లలిత అండి. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా భర్త గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 26/12/1967. టైం అండి? 11:40 ఉదయం అండి. ఎక్కడ పుట్టారు? అనంతపురం డిస్ట్రిక్ట్ అండి. గురుగారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా, ఏం తెలుసుకోవాలి? రుణబాధలు, వ్యాపారంలో నష్టాలు గురుగారు. అమ్మా ఇక్కడ సరే చెప్దాం. ఇక్కడ మీరు యొక్క జన్మలగ్నం వచ్చేసి మీనలగ్నం, రాశి వచ్చేసి తులారాశి, నక్షత్రం చిత్తా నక్షత్రం 4వ పాదం. ఇక్కడ వీరికి శని మహాదశ జరుగుతుందమ్మా. వ్యాధిపతి అయినటువంటి శని 2022 వరకు కూడా ఉన్నాడు. ఇప్పటి వరకు ఉన్నటువంటి రుణబాధలు, నష్టం పూడ్చుకోవటానికి భగవంతుడు మీకు ఇచ్చినటువంటి ఎక్స్ట్రా టైం అనుకోవాలి. ఈ 4 సంవత్సరాలు ఇది అయిన దగ్గర నుంచి బుధ మహాదశ వస్తుంది. ఈ బుధుడు సుఖస్థానాధిపతి అయి సప్తమస్థానాధిపతి అయి దశమస్థానంలో ఉన్నందువలన, దశమాధిపతి అయినటువంటి గురువు యొక్క దృష్టిలో ఉన్నందువలన ఆ బుధదశ యోగిస్తుంది. అది ముందుగానే 2019 నుంచే స్టార్ట్ అవుతుంది. కానీ ఈలోపు మాత్రం ఆయన నిలబడాలి, మానసికంగా ధైర్యాన్ని తెచ్చుకోవాలి. రుణబాధను చూసి పారిపోతే రుణబాధతో పాటుగా ఇంకొక బాధ, మానసిక బాధ ఎక్కువైపోద్ది. పారిపోవటం కరెక్ట్ కాదు. అంటే ఎక్కడికి వెళ్ళకూడదు, అంటే మనసుని కష్టపెట్టుకుంటూ పారిపోకూడదు. కాబట్టి ఈయన యొక్క జన్మజాతక రీత్యా 7.5 సంవత్సరం శని యొక్క ప్రభావం అయిపోయినది. శని మహాదశ జరుగుతున్నది కాబట్టి ఇప్పుడు చేసినటువంటి రుణబాధలు తీర్చుకునేందుకు భగవంతుడు ఇచ్చినటువంటి సదవకాశాన్ని ఇప్పుడు ఉపయోగించుకొని నిలబడితే 2022 నుంచి జరగబోయేటువంటి మిగతా జీవితం సుఖంగా హాయిగా సాగిపోయేందుకు అవకాశం ఉంది తల్లి. మరొక తీసుకుందామండి. హలో
అమ్మా నా పేరు శంకర్రావు. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 12/10/76. టైం అండి? టైం సాయంత్రం 6:06. ఎక్కడ పుట్టారు? విశాఖపట్నం. గురుగారితో మాట్లాడండి. చెప్పండి. నమస్తే సార్. నమస్తే శంకర్రావు గారు, చెప్పండి. సార్ నాకు హిందూ ధర్మం అంటే చాలా ఎక్కువ ఇష్టం. ఒక్క నిమిషం మీతో మాట్లాడాలని నాకు ఉంది. చెప్పండి సార్. సంవత్సరం బట్టి నేను ప్రయత్నిస్తున్నాను. చెప్పండి సార్. నా కుమారుడు కొన్ని సమస్యల్లో ఉన్నారు, అందువల్ల మీతో పర్సనల్ గా మాట్లాడాలనుకుంటున్నాను సార్. సరే చెప్పండి. ఇప్పుడు చెప్పండి ఏందో. యాక్చువల్ గా అబ్బాయి అమెరికాలో ఎంఎస్ చేశాడు. వెరీ గుడ్. తర్వాత మ్యారేజ్ చేసాం, అమ్మాయి అతనికి నప్పలేదు, ఫెయిల్యూర్ అయిపోయి డిప్రెషన్ లో ఇండియా వచ్చాడు. ఓకే. తను ఏంటంటే మరి అతను జాతక చక్రం లో విశేషాలు మీరే అంత వర్ణించి చెప్పగలరు. కొన్ని ఛానల్స్ ఏమో మన మన జ్యోతిష్యాన్ని బాగా ఇది అన్యాయంగా మాట్లాడే ప్రయత్నాలు కూడా చేస్తున్నాయి. సో నా అంటున్నా నా బిడ్డ మళ్ళీ ఎగైన్ అబ్రాడ్ వెళ్ళే యోగం ఉందా? అలాగే ఇక్కడ మీకు నేను చెప్తాను సార్, ఎవరిని మాట్లాడినా ఏం చేసినా. కాకపోతే ఏంటంటే సార్, శాస్త్రాన్ని శాస్త్రంగా చెప్పకపోవటం వల్ల మన శాస్త్రులందరూ కూడా దాన్ని అపహాస్యం చేస్తున్నారు. అందరూ శాస్త్రాన్ని శాస్త్రంగా చెప్తే ఎవరు అపహాస్యం చేయరు. ఇప్పుడు మొన్న గ్రహణం ఉంది సార్, దాన్ని 150 తర్వాత వచ్చింది సార్ చంద్రగ్రహణం. చంద్రగ్రహణాన్ని చూస్తే కళ్ళేం పో చూడొచ్చు. నేను 24 చెప్పి వెళ్ళిపోయాను నేను, ఎందుకంటే వారం రోజులు సెలవు పెట్టి వెళ్ళిపోయాను నేను, లేని రికార్డ్సే వచ్చినాయి అందరూ ఆ రోజున. 24 నేను చెప్పాను ఏమని, చక్కగా ఆ చంద్రగ్రహణాన్ని చూడండి, అది 150 తర్వాత ఆకాశంలో జరుగుతున్నటువంటి అద్భుతం, దానివల్ల ఎటువంటి ఇబ్బందులు మానవాళికి జరగదు, కానీ ప్రకృతిలో విపత్తులు జరుగుతాయి, తర్వాత వచ్చి చెప్తానని చెప్పి వెళ్ళా. ఇక్కడ అలా కాకుండా ఈ రాసులు వాళ్ళు చచ్చిపోతారు, ఈ రాసులు వాళ్ళకి నష్టం జరుగుతుంది అని భయపెట్టడం తప్పు, అది చెయ్యొద్దు అంటున్నారు. దాంతోపాటుగా కొన్ని దేశాల్లో ఇప్పుడు సౌదీ అరేబియా లాంటి దేశంలో జ్యోతిష్యం చెప్పకూడదు సార్, వాళ్ళు బ్యాన్ చేసేసారు. అక్కడ చెప్తే మరణశిక్ష వేస్తారు. ఇంకొక విషయం, అమెరికా ఇప్పుడు లండన్ లాంటి కంట్రీలో అంటే మన బ్రిటన్ లాంటి కంట్రీలో మన జ్యోతిష్యం చెప్పాలి అంటే కింద క్యాప్షన్ రాయాలి. ఏమని రాయాలంటే ఎంటర్టైన్మెంట్ ఫర్ ఓన్లీ, అంటే మీ సంతోషం కోసం, మీ యొక్క ఆనందం కోసం మన సినిమాకి ఎలా వెళ్తాం, కింద క్యాప్షన్ రాస్తారే, అలా క్యాప్షన్ రాసి మాత్రమే మనం అక్కడ చెప్పాలి. అంతే తప్ప నువ్వు డైరెక్ట్గా జ్యోతిష్యం బోర్డు పెట్టుకుంటే తీసుకెళ్ళి బొక్కలు వేసేస్తారు. అంటే ప్రతి ఒక్క రాజ్యాంగాన్ని మనం గౌరవించాలి. కానీ మన భారతదేశంలో జ్యోతిష్యం అనేటువంటిది మన వాళ్ళు పూర్వం నుంచి వస్తున్నటువంటిది, దీన్ని మన వాళ్ళు లీగల్గానే గవర్నమెంట్ దీనికి ఏమీ ఇల్లీగల్ అని చెప్పలేదు. కర్ణాటక హైకోర్టు కూడా మూఢనమ్మకాల లిస్టులో జ్యోతిష్యం, జ్యోతిష సలహాలని, వాస్తుని మూఢనమ్మకాల లిస్టులో చేర్చలేదు, దాన్ని తీసుకోవచ్చని చెప్పింది. కానీ వీటి పేరు మీద మనుషుల్ని హాని కలిగించటం, మానసిక ఇబ్బందులకు గురి చేయటం లాంటిది చేస్తే తప్పు అని చెప్పింది. అంతే తప్ప ఎక్కడా కూడా జ్యోతిష్యం మూఢనమ్మకం అని చెప్పేటువంటి ఛానలే జ్యోతిష్యం మీద డిబేట్లు పెడుతుంది. అప్పుడు మీరు అడగాల, జ్యోతిష్యాన్నే నమ్మనటువంటి మీరు డిబేట్ ఎందుకు పెట్టారా బాబు అని చెప్పేసి. కాబట్టి ఇప్పుడు మీ అబ్బాయి గురించి మాట్లాడదాం. మీరే చెప్పారు మా అబ్బాయికి పెళ్లి చేశాము, బట్ ఆ అమ్మాయి వెళ్ళిపోయింది, డిప్రెస్లో ఉన్నాడు. దానికి కారణం చెప్తాను. సంపూర్ణమైనటువంటి కాలసర్పయోగంలో ఉన్నటువంటి జాతకం. లగ్నంలో కేతు మేష లగ్నంలో, రెండో ఇంట్లో గురువు చంద్రుడు, నాలుగవ స్థానంలో శని. మీ అబ్బాయి చక్కగా చదువుకున్నాడు, విద్యాస్థానాధిపతి ఉచ్చస్థితిలో ఉండి గురువుతో ఉన్నందువల్ల. తర్వాత దశమాధిపతి అయినటువంటి శని కూడా విద్యాస్థానంలో ఉండి దశమ స్థానాన్ని చూస్తున్నాడు, మంచి ఉద్యోగం ఉండింది. ఆరో ఇంట్లో రవి బుధుల యొక్క కలయిక ఉన్నది. సప్తమంలో శుక్రుడు, కుజుడు, రాహువు. లగ్న అష్టమాధిపతి అయినటువంటి కుజుడు సప్తమాధిపతి అయినటువంటి కుటుంబ సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడితో కలిస్తే కుజుడు, దీన్ని కుజదోషంగా చెప్తాం. అందులో రాహువు చేరితే మీరు ఇప్పుడు చెప్పినట్టుగానే ఉండటానికి గల కారణం. కాబట్టి దీన్ని సంపూర్ణమైన కాలసర్పయోగంగా చెప్పడం జరుగుతుంది. మీ వాడు ఒకవేళ నిజంగా డిప్రెస్లో ఉంటే ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ చేయండి, కౌన్సిల్ ఇప్పించండి. మీకు భగవంతుడి మీద మీరు అన్నారు, హిందూ ధర్మం మీద మన శాస్త్రం మీద నమ్మకం ఉంది కాబట్టి దానికి నేను రెమెడీ చెప్తా, ఎక్కడికి వెళ్ళాలనేది మీకు నేను చెప్తా. ఫలని వెళ్ళండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో. పైన గుడిలో ఉండనివ్వరు, కొండ మీద ఉండవచ్చు. కొండ మీద 3 ఉండే ప్రయత్నం చేయండి, కనీసం అక్కడ ఉండే ప్రయత్నం చేయండి. ఉదయాన్నే దర్శనానికి వెళ్ళండి, అక్కడిచ్చేటువంటి విభూతి, అక్కడిచ్చే తీర్థము చాలా విశేషమైనటువంటివి. మీకు నేను చెప్పాను, మరలా చెప్తున్నాను అందరు వినేటట్టుగా, అది నవపాషాణాలతో నిర్మించబడినటువంటి ఒక విగ్రహము.
దాన్ని సిద్ధరు అయినటువంటి ఒక భోగర్ అనేటువంటి ఒక వ్యక్తి దాన్ని అక్కడ స్థాపించటం జరిగింది. ఆయన మామూలు మనిషి కాదు, అంటే మామూలు మనిషే, కానీ ఆయన స్పెషల్ ఏమిటంటే ఈ సిద్ధ వైద్యంలో ఆరితేరినటువంటి వ్యక్తి. ఆయన ఆ నవపాషాణాలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నిర్మించటం జరిగింది. దాని మీద పడ్డ నీళ్లు కావచ్చు, విభూది కావచ్చు. విభూది రాత్రి చల్లి ఒక తెల్లని పదార్థం, అంటే విభూదిని చల్లి ఉంచుతారు, తెల్లారి దాన్ని వచ్చేటువంటి భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. అలాగే గంధం ఉంచుతారు, దాన్ని కూడా ప్రసాదంగా ఇస్తారు. నీళ్లతో అభిషేకం చేస్తారు, ఆ నీళ్లను కూడా తీర్థంగా ఇస్తారు. ఇలా చేయటం వలన శరీరంలో ఉండేటువంటి కొన్ని రుగ్మతలకి అది పనిచేస్తుంది అనేదానికి ప్రూఫ్ ఉన్నది. ప్రూఫ్ లేకపోతే నేను చెప్పను. కాబట్టి అక్కడికి తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. దాని ద్వారా మీ వాడు మళ్ళీ వెళ్తాడా లేదా అని అడిగారు నన్ను. ఖచ్చితంగా వెళ్ళే అవకాశం ఉన్నది, భయపడాల్సిన అవసరం లేదు. 2020 మే లోపుగా మరలా తిరిగి వెళ్ళే ప్రయత్నం చేస్తాడు, మరలా అక్కడ ఉంటాడు, మరలా తన జీవితంలో కొత్త జీవితాన్ని స్టార్ట్ చేసి మీ అందరికీ కూడా మంచి జీవితాన్ని అందించగలిగేందుకు అవకాశం ఉన్నది. కాబట్టి ఈ సర్పయోగము, కుజదోషము ఈ రెండూ కూడా ఉన్నాయి. కాబట్టి ఒకసారి మీరు శ్రీకాళహస్తి కానీ లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో 3 రోజులు ఉండే ప్రయత్నం చేయండి అక్కడ పైన. దానివలన తప్పక మార్పులు సంభవించేందుకు అవకాశం ఉన్నది. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి, పేరు చెప్పండి. నిర్మల అండి నా పేరు. ఎవరి గురించి తెలుసుకుంటారు? పాప గురించి తెలుసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 18/2/1995 7:03 AM నెల్లూరు అండి. గురుగారితో మాట్లాడండి. నమస్కారం. నమస్కారం గురుగారు. నమస్తే మా, చెప్పండి. పాప పెళ్ళి ఎప్పుడు అవుతుంది, ఎలాంటి భర్త వస్తారు, జీవితం ఎలా ఉంటుంది? ఇక్కడ ఎలాంటి భర్త వస్తాడని ఉండదు తల్లి, ఏ పక్క నుంచి వస్తాడో కూడా ఉండదు. జీవితం ఈ జాతక చక్రంలో ఏముందో అది చెప్తా. ఓకే, లగ్నం వచ్చేసి కుంభ లగ్నం, రాశి కన్యా రాశి, ఉత్తరా నక్షత్రం 4వ పాదం. పిల్లలు అవుతాయా పాపకి, జీవితం ఎలా ఉంది? ఇక్కడ ఈ అమ్మాయి యొక్క జన్మ లగ్నం వచ్చి కుంభలగ్నం, రాశి కన్యారాశి, ఉత్తరా నక్షత్రం 4వ పాదం. లగ్నంలో రవి శనుల యొక్క కలయిక ఉందమ్మా. అలాగే 3వ ఇంట్లో కేతు, 6వ ఇంట్లో కుజుడు కర్కాటకంలో, అలాగే అష్టమ చంద్రుడు, 9వ ఇంట్లో రాహు, 10వ ఇంట్లో గురువు, ఏకాదశి శుక్రుడు, 12వ ఇంట్లో బుధుడు ఉన్నటువంటి జాతకం. ఈ జన్మ జాతకంలో సప్తమాధిపతి అయినటువంటి రవి లగ్నంలో ఉన్నటువంటి శనితో కూడా కలిసి ఉన్నాడు. కాబట్టి ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు వివాహ ప్రయత్నం మీరు చేయదలుచుకుంటే ఈ జూలై తర్వాత వివాహ ప్రయత్నం చేసి నవంబర్ లోపుగా వివాహం చేయండి. లేదు, ఇంత తొందరగా మా అమ్మాయికి చేసే ఉద్దేశం లేదు, ఆమె ఇంకా చదువుకోవాలనో లేకపోతే ఇంకొంచెం ఆమెకు టైం కావాలనో మీరు అనుకుంటే ఈ పాప జన్మజాతక రీత్యా వివాహం చేయడానికి ఇంకా 2 సంవత్సరాలు టైం పడుతుంది. అంటే ఈ జూలై నుంచి నవంబర్ లోపు చేస్తే చేసినట్టు, లేకపోతే ఇంకా 2 సంవత్సరాలు సమయం తీసుకొని మీరు వివాహం చేయవలసి ఉంటుంది. వివాహంలో సమస్య ఉంటుందమ్మా, ఉత్తరా నక్షత్రం కాబట్టి మరి ఆమె ఎవరినైనా ఇష్టపడ్డా లేదా ఆమె ఇష్టానికి కాకుండా మీరు పెళ్లి చేసినా మళ్ళీ సమస్యతో ఉంటుంది. కాబట్టి దీన్ని తప్పకుండా మీరు గమనించి తీరాలి. తల్లిదండ్రులకు తెలియనటువంటి ఒక విషయాన్ని చెప్తాను. సుప్రీంకోర్టు ఒక తీర్పు చెప్పింది, ఏంటో తెలుసా? తల్లిదండ్రులందరూ గమనించాలి. యుక్త వయసు వచ్చినటువంటి రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా పిల్లలకి మైనర్ తీరిన తర్వాత, అంటే వాళ్ళు మేజర్లు అయిన తర్వాత, వాళ్ళ యొక్క వివాహాన్ని వాళ్ళు నిర్ణయించుకునే హక్కు ఉన్నది. అలాంటి పెళ్ళిళ్ళలో తల్లిదండ్రులు జోక్యం చేసుకున్నా ఉపేక్షించరాజు, తీసుకెళ్లి బొక్కలేమని చెప్పేసింది. ఈ తల్లిదండ్రులు గమనించాలి. ప్రతి తల్లి తండ్రి తమ బిడ్డల్ని గౌరవిస్తూ వాళ్ళు తీసుకున్న నిర్ణయం రైటా కాదా అన్నది మాత్రం మీరు తెలుసుకొని, అది రైట్ అయితే తలంచాల్సి ఉంటుంది, రైట్ కాకపోతే ఎందుకు రైట్ కాదో వాళ్ళకి చూపిస్తే వాళ్ళ మాట వినేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఏం చేసిందంటమ్మా, ఇప్పుడు చాలామంది ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. మన వాళ్ళు కులాంతర వివాహాలని ప్రోత్సహించకూడదనో లేకపోతే ప్రోత్సహించాలని ఎవరో అనుకోవట్లేదు, మన వాళ్ళు ఇంకా అంత మెచ్యూరిటీ రాలేదు. ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే సుప్రీంకోర్టు ఇలా చేసిందేమో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అందరూ సమానమే, ఎక్కడా కూడా కులం మతం అనేటువంటి దాన్ని తీసుకురాకూడదు అని చట్టం చేసింది, తప్పులేదు. కానీ అదే కోర్టు ఇంకొక పని చేసి ఉంటే బాగుండేది. ఏంటంటే ఫస్ట్ చేరేటప్పుడు స్కూల్లో నీ కులం ఏదేని రాయకుండా తీసేస్తే కాలం, ఆ సుప్రీంకోర్టు కూడా అది కూడా ఆ కాలాన్ని కూడా పెట్టేసి తీసేసి ఉంటే అద్భుతంగా ఉండేది. ఒక వ్యక్తి
ఎవరైనా సరే మేజర్ అయిన తర్వాత వాళ్ళ ఇష్టానికి వాళ్ళ జీవితాన్ని అనుభవించవచ్చు రాజ్యాంగబద్ధంగా. అది తల్లిదండ్రులు కాదు, అన్నదమ్ములు కాదు, కుల పెద్దలు కాదు, ఎవడు జోక్యం చేసుకున్నా అందరికీ మక్కిలు ఇరిగిపోతాయి, అందరు లోపల ఉండాల్సి వస్తుంది. కాబట్టి పిల్లల్ని మనసు నెరిగి, మన పిల్లల యొక్క మనసును మనం ఎరిగి మనం నడుచుకోవాలి. ఏం చెప్తున్నావు అని చెప్పి నన్ను తిట్టుకోవచ్చు, చట్టాన్ని చెప్తున్నా తెలియదు చాలామందికి, అందుకోసం చెప్తున్నా. మన భారతదేశంలో టీవీ చూసే చాలామందికి చట్టం ఏంటో తెలియదు, రాజ్యాంగంలో ఏమి రాశారో తెలియదు, అందుకోసమే చెప్తున్నా. ఎందుకంటే అందరూ చదువుకున్న వాళ్ళు ఉండరు కాబట్టి. దయచేసి దీన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. తల్లిదండ్రులు అందరూ కూడా వాళ్ళ బిడ్డల యొక్క మనసు నెరిగి నడుచుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. అమ్మ, ఈ జాతకంలో మరి చిన్న స్వల్పమైనటువంటి ఇబ్బంది ఉంటుందమ్మా, దాన్ని తల్లిగా మీరు గమనించి మీరు వారి యొక్క మనోభావాన్ని రైట్ ఆర్ రాంగ్ వాళ్ళకి తెలియజేసి చేస్తే బాగుంటుంది. కానీ ఈ జూలై నుంచి వచ్చే నవంబర్ లోపుగా వివాహం చేస్తే అనుకూలం, లేదంటే 2 సంవత్సరాలు ఆగాలి. మరో కాలర్ తీసుకుందామండి. హలో, పేరు చెప్పండి. హలో, పేరు చెప్పండి. లక్ష్మి అండి, హైదరాబాద్ నుంచి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా బాబుదండి 28 సెప్టెంబర్ 1990 అండి. టైం మార్నింగ్ 4:45. ఎక్కడ పుట్టారండి? బెహ్రాన్ అండి. గురుగారితో మాట్లాడండి. 4:45 బెహ్రానా? అవునండి, గల్ఫ్ కంట్రీ. మరి అది చెప్పాలమ్మా, ఎందుకంటే నేను ఇక్కడ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ మా అక్కడికి ఇక్కడ టైం మారిపోద్ది కదా, బెహ్రైన్ కంట్రీయే కదా. అవునండి, పనామా క్యాపిటల్. బెహ్రైన్, ఓకే. సిటీ వచ్చి అదేనమ్మా పుట్టింది కూడా? మనామా అండి. మనామా, చెప్పండి అమ్మా. సార్, గవర్నమెంట్ జాబ్ కి ట్రై చేస్తున్నాను సార్, కాస్తలో మిస్ అయిపోతుంది. తనకి యోగా ఉన్నదా లేదా అన్న. ఇక్కడ ఈ జూన్ లోపు అతనికి అవకాశం ఉందమ్మా. ఈ జూన్ దాటితే మరలా ఇబ్బంది ఉంటుంది, ఆ తర్వాత వయసు అయిపోతుంది దానికి సంబంధించి. ఈ జూన్ 13 లోపుగా అవకాశం ఉంది. ఇక్కడ మిస్ అయితే మరి దాన్ని వదిలేసి సివిల్ సర్వీస్ అంటే మళ్ళీ కనెక్ట్ రెండు మొన్న మైండ్స్ పోయింది. అది మళ్ళీ రాయమనండి, మరలా రాయమని చెప్పండి, మరలా రాయమని చెప్పండి. అదే చెప్తున్నాను, కొద్దిగా టైం పడుతుంది. ఇప్పుడు కానీ పోతే మరలా టైం పడుతుంది, ఇంకా కష్టపడి రాయాల్సిందే, ఇంకా కష్టపడి చదవాల్సిందే. ఏమా, కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఆయన పోయిందని మాత్రం భయపడద్దు, ఇంకా కష్టపడి రాయమని. కానీ కొంచెం టైం పడుతుంది, అందుకే చెప్పింది. ఇప్పుడు కానీ జూన్ లోపు కానీ లేకపోతే టైం పడుతుంది. టైం పడుతుందని చెప్పి భయపడాల్సిన అవసరం లేదు, ప్రయత్నించమని చెప్పండి. మరో కలర్ తీసుకుందామండి. హలో, హలో, పేరు చెప్పండి. సునీల అండి, 28 చెప్పండి. 3:79 నైట్ 7:30 అండి. ఏ ఊర్లో పుట్టారండి? మచిలీపట్నం అండి. గురుగారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. సునీల గారు నమస్తే సార్. నమస్తే అమ్మా. నాకు భవిష్యత్తు ఎలా ఉంటుంది? నాకు ఇద్దరు ఆడపిల్లలు అండి, వాళ్ళు మంచిగా సెటిల్ అవుతారా? నా ఆరోగ్యం ఎలా ఉంది? మీ ఆరోగ్యం వచ్చేసమ్మా, ఇక్కడ మీకు నేను ఒక్క విషయం చెప్పగలను. మీ జన్మ లగ్నం వచ్చేసి తులాలగ్నం, రాశి మీనరాశి, రేవతి నక్షత్రం 1వ పాదం. లగ్నం నుంచి 5వ ఇంట్లో శుక్రుడు, కుజుడు, కేతు, మీరే చెప్పారు, ఇద్దరు కూతుళ్ళు. ఎందుకంటే అక్కడ మరి అవే ఉన్నాయి. శుక్రుడు శ్రీగ్రహంగా చెప్తాం, కుజుడు అది అంత గొప్పగా సంతానాన్ని, అక్కడ కేతువు కూడా ఉన్నాడు కాబట్టి శ్రీ సంతానమే ఉండేదానికి ఎక్కువ అని చెప్తాం. అలాగే 6వ స్థానంలో రవి, బుధ, చంద్రులు ఉన్నారు. అలాగే గురువుకి చంద్రుడికి పరివర్తన యోగం ఉంది, మంచి హంస మహాపురుష యోగం ఉన్నది. ఏకాదశిలో శని రాహువులు ఉన్నారు. ఇక్కడ ఆరోగ్యరీత్యా అంటే మీరు బ్రీతింగ్ ప్రాబ్లం కానీ ఈ లంగ్స్లో ఏదైనా ఇబ్బంది కానీ ఉంటే కొంచెం డాక్టర్ దగ్గర చూపించుకోండి. అంటే ఈ డస్ట్ ఎలర్జీస్ ఇలాంటివి ఏమన్నా ఉండి ఇబ్బంది, లంగ్స్ చెస్ట్ సంబంధమైనటువంటి ప్రాబ్లమ్స్, ఇక్కడ ఉండేటువంటి పార్ట్స్లో ఏమైనా ఇబ్బంది ఉందేమో చెక్ చేయించుకోండి. అంతకుమించి పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి రావమ్మా, భయపడాల్సిన అవసరం లేదు. ఇకపోతే జన్మజాతక రీత్యా గురువు బాగున్నాడు, గురువు యొక్క దృష్టిలో 6వ స్థానం ఉంది కాబట్టి తప్పకుండా గురుగ్రహం అనేటువంటి గ్రహం, నీ గురువు, నువ్వు నమ్మినటువంటి విశ్వసించేటువంటి నీ భగవంతుడు ఎవరైతే ఉన్నాడో గురువుగా, ఆయన తప్పకుండా నీకు అన్ని విధాలా సహాయపడేందుకు అవకాశం ఉంటుంది. అలాగే జన్మజాతక రీత్యా ఇక్కడ పిల్లలు ఎలా ఉంటారో అని అడిగారు. పిల్లల స్థానాధిపతి అయినటువంటి శని కూడా ఏకాదశంలో చాలా చక్కగా ఉన్నాడు. అయితే జాతకంలో సంపూర్ణమైనటువంటి ఈ యొక్క కాలసర్ప యోగం ఉన్నది. దీనికి సంబంధించి మీరు ఏదైనా భూతదయతో ఒక ఆవుకో లేకపోతే కొన్ని పక్షులకో ఆహారాన్ని
అందించగలిగితే అప్పుడప్పుడు దాని వలన ఆ పెట్టేటువంటి ఆహారం నీ పిల్లలకి పుణ్యాన్ని అలాగే నీ పిల్లల జీవితాన్ని గొప్పగా ఉంచేందుకు తప్పక అవకాశం ఉంటుంది. మరో కాలర్ తీసుకుందండి. హలో హలో కమాన్ ఉంచండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 35/1990. టైం అండి. జనార్జన 4 గంటలకండి. ఎక్కడ పుట్టారండి? ఖమ్మం అండి. గురుగారితో మాట్లా చెప్పండి సార్. నమస్తే అండి. మా బాబు మ్యారేజ్ గురించి తెలుసుకుందాం. ఈ అబ్బాయి జన్మ లగ్నం వచ్చేసి మేష లగ్నం అండి. రాశి కర్కాటక రాశి. ఆశ్లేష నక్షత్రం 4వ పాదం. లగ్నంలో శుక్రబుధులు, 2వ ఇంట్లో రవి, 3వ ఇంట్లో గురు, 4వ స్థానంలో చంద్రకేతువులు, దశమ శని రాహువులు, 12వ ఇంట్లో కుజుడు. సంపూర్ణమైన కాలసర్ప యోగంతో పాటుగా కుజుదోషం కూడా ఉన్నటువంటి జాతకం. ఇప్పుడు శుక్రమహాదశ జరుగుతూ ఉందండి. ఇక్కడ వివాహానికి సంబంధించినంతవరకు ఈ నవంబర్ తర్వాత నుంచి మీరు వివాహ ప్రయత్నం చేయవచ్చు. నవంబర్ తర్వాత నుంచి అతనికి అనుకూలంగా ఉంది. 2020 ఏప్రిల్ లోపుగా బాగుంటుంది. కాకపోతే ఈ సర్పయోగము కుజుదోషం ఉంది, కొంచెం జాగ్రత్త. వివాహంలో సమస్య ఏర్పడేదానికి అవకాశం ఉంటుంది. బీ కేర్ఫుల్. హలో 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 అండి. జాతకం చెప్తున్నారు కదండి, దాని గురించి అడగడానికి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 1992 అండి. టైం అండి? 11వ నెల. టైము అమ్మా చెప్పమ్మా. డేట్ ఆఫ్ బర్త్, డేటు, నెల, సంవత్సరం చెప్పు. 90 అనగానే మళ్ళీ కష్టం. అదే అండి, డేట్ అంటే 13వ తారీఖు అండి. 13వ తారీఖు, నెల 13వ తారీఖు, 11వ నెల, 1992 అండి. ఎన్ని గంటలకి? రాత్రి 10:13 అండి. ఏ ఊరమ్మా? రాజమండ్రిలో పుట్టాడండి. మాకు వైజాగ్ లో ఉంటున్నాం మేము. సరే, ఏం తెలుసుకోవాలి? అదే బాబుకి ఉద్యోగం గురించి అండి. ఈ అబ్బాయి జన్మ లగ్నం కర్కాటక లగ్నం అమ్మ. రాశి కన్యారాశి. హస్తానక్షత్రం 2వ పాదం. లగ్నంలో గురుకేతువులు, పరాక్రమ చంద్రుడు, 4వ ఇంట్లో రవి, 5వ ఇంట్లో శుక్రబుధులు, 6వ ఇంట్లో శని, 7వ రాహు, ఏకాదశంలో కుజుడు ఉన్నటువంటి జాతకం. వివాహానికి ఇక్కడ మీ అబ్బాయి ఉద్యోగ సంబంధంగా, వివాహ సంబంధంగా మరి ఉద్యోగ స్థానం బాగానే ఉన్నదమ్మా. మీరు కొంచెం ఆయన నిలబడటానికి టైం పడుతుంది. 2020 వరకు టైం పడుతుంది, ఇంకా 2 సంవత్సరాలు. కానీ ఈలోపు ఏదో ఒక పనిలో వెనక్కి ముందుకు వెళుతూ ఉంటాడు. కానీ స్థిరంగా నిలబడటానికి ఇంకా 2 సంవత్సరాలు టైం పడుతుంది. మరి వివాహానికి సంబంధించి మీరు నిలబడ తర్వాత చేయాలనుకుంటే అప్పుడే చేయొచ్చు. లేదు మావాడు నిలబడాలి, కుదురుగా ఉండాలి, పెళ్లి చేస్తే ఉంటుంది అనుకుంటే ఇప్పుడు కూడా చేయవచ్చు. కానీ టైం అయితే పడుతుంది, కొద్దిగా వెయిట్ చేయాలి. మరో కాలర్ తీసుకుంటానండి. హలో 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 మాట్లాడండి. ఇక్కడ ప్రతి ఒక్కరికి చెప్పేది ఏమిటంటే, పూజ అనేటువంటిది మీ విశ్వాసము, అలాగే మీకున్నటువంటి నమ్మకం ఏదైతే ఉందో దాని ప్రకారమే నేను చెప్పడం జరుగుతుందండి. అంతే తప్ప విశ్వాసం లేనటువంటి వాళ్ళు ఇక్కడికి చెయ్యొద్దు, అది కూడా చెప్తున్నాను. విశ్వాసం లేకుండా ఏదో కాల్ కలిసింది కదా మాట్లాడదాం అనుకునే వాళ్ళు ఇక్కడికి చెయ్యొద్దు, ఎందుకంటే ఇంకొకళ్ళ సమయం అన్యాయంగా తీసుకోవద్దు. ఇంకో విషయం ఏమిటంటే, నేను ఎవరికీ కూడా ఫలాందే చేయండి, ఫలాన్ దగ్గరికే వెళ్ళండి అని నేను చెప్పను. నా స్వార్థమే ఉండదు అందులో. కాబట్టి మీకు ఇష్టమైతే వెళ్ళవచ్చు, మీకు ఇష్టమైతే చేసుకోవచ్చు. ప్లానెటరీ పొజిషన్ ప్రకారం నాకు తెలిసినంత వరకు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. లేకపోతే మరి 2 సంవత్సరాలుగా నా షో మరి ఇంత గొప్పగా జరుగుతుందంటే ఊరికినే జరగదు కదండి. ఒకసారి ఆలోచించండి. అందరూ ప్రతి మనిషి వివేకానందుడు కాలేరండి. వివేకానందుడు ఒక్కడే ఉంటాడు. అందరూ నాగరాజులు కాలేరండి. నాగరాజు ఒక్కడే ఉంటాడు. కాబట్టి ప్రతి మనిషి ఎంతో కొంత సమయంలో, ఎంత గొప్ప ధైర్యవంతుడైనా ఒకనొక సమయంలో ధైర్యం కోల్పోతాడు. ఆ ధైర్యం కోల్పోయినప్పుడు ప్రతి ఒక్కడూ కూడా పిరికివాడే, ప్రతి ఒక్కళ్ళు పిరికివాళ్లే. కాబట్టి ధైర్యం కోసం మనం ఆరోగ్యం బాగాలేకపోతే, సైకలాజికల్గా బాగలేకపోతే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం. నాకు కూడా నాకు 2002లో హెల్త్ బాగాలేదండి. చంద్రహాస్ అనే ఒక డాక్టర్ గారు, ఇప్పుడు ఆయన గూడూరులోనే ఎక్కడో ఉన్నారు, బుల్నేని హాస్పిటల్లో నెల్లూరులో ఉండేవారు ఆయన. ఆయన అప్పుడే లండన్లో చదువుకొని వచ్చారు. నన్ను చూసి ఆశ్చర్యపోయారు, నాకున్నటువంటి మెమరీకి వాటికి. ఒక పాట రాయరా అన్నాను. నేను అప్పుడు వేటూరు సుందరామూర్తి గారి దగ్గర ఉండేవాడిని. ఒక పాట రాయరా అన్నాడు నన్ను. నిమిషంలో రాసిచ్చా. నిమిషం కరెక్ట్గా 60 సెకండ్స్లో ఒక పాటను రాశా. అంత స్పీడ్గా రాసేవాడిని. ఆయన ఆశ్చర్యపోయాడు, ఇంత తొందరగా ఇంత స్పీడ్గా బ్రెయిన్ రియాక్ట్ అవుతుందిరా నీకు అని. అప్పుడు నేను మానసిక స్థితి నాకు బాగాలేదు. ఎందుకంటే నేను కూడా సక్సెస్ అవ్వలేదన్నటువంటి బాధలో నేను కూడా డిప్రెస్లో ఉండి చాలా ఇబ్బంది పడి, మీరు నమ్మరు,
అందరూ పిచ్చోడు అనిపించుకున్న నాగరాజు ఈ రోజున మీ అందరికీ మంచి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. నేను సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నాకు హెల్ప్ చేసింది ఆ డాక్టర్ గారితో పాటుగా మా ఊర్లో ఉన్నటువంటి మా గుడిలో ఉన్నటువంటి రాముడు, అది నేను విశ్వసిస్తాను, నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే ఈ విద్య నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదు, సగర్వంగా చెప్తాను. మరి ఈ రోజున మీ అందరికీ వివరించి ఎందుకు చెప్తున్నాను, అది ఎవరిచ్చారు? నా విశ్వాసంలో ఉన్నాడే ఒక ఆయన, ఇక్కడ ఆయన ఇచ్చాడు. అలాగే మీ అందరికీ కూడా అందుకే ధైర్యం చెప్తాను. మీ విశ్వాసంలో రాముడు ఉంటే రాముడు తప్పకుండా రాముడిని మీరు చేసుకోండి. కాదని నేను చెప్పట్లేదు, ఎవరో మాటలు నమ్మాల్సిన అవసరం లేదు. కానీ అది చెయ్యి ఇది చెయ్యి అంటే మాత్రం చెయ్యొద్దు. నీకు ఏదనిపిస్తే అది చెయ్యి నీ రాముడి కోసం, అంటే పూజ విధానం అదంతా కూడా తెలియకపోతే తెలుసుకొని చెయ్యి. కానీ మూర్ఖంగా మూఢంగా అక్కడే కూర్చోకు, లేచి నడవాలి, పరిగెత్తాలి, లేకపోతే గమ్యాన్ని చేరుకోలేము. ఇప్పుడున్నటువంటి ఈ పోటీ ప్రపంచంలో తప్పకుండా ముందుకెళ్ళాలి. ఇందాక ఒక న్యూస్ చూశాను, రోబోసే పనిచేస్తున్నాయి, ఇంకా కంప్యూటర్ ఉద్యోగాలు ఉండకపోవచ్చేమో, అందరూ తోట పనులు, చిన్నపిల్లలను చూసుకోవటం, వృద్ధులకి అట్లాంటి పనులు రోబోలు చేయలేవట. రోబోలు ఏమైతే చేయలేవో ఆ పనులే మనం చేయాల్సి వస్తుంది, ఎంత బాగా చదువుకున్నా. చివరికి మనకు వ్యవసాయమే గతి, అన్నీ రోబోలు చేసేస్తూ ఉంటాయి. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, ఎంత చదివినా, ఎంత విజ్ఞానం పెరిగినా, ఎంత విజ్ఞానం పెరిగే కొద్దీ అన్నీ మరమనుషులు వస్తారు, అన్నీ మనమనుషులను తయారు చేసుకుంటారు. మరి మనిషికి పని ఉండదు. మరి మనిషి దేంతో బతకాలండి? ఆలోచించండి. ప్రతి ఒక్కరూ కూడా మన యొక్క మన జీవితంలో మనకేం కావాలో వాటిని మనమే చేసుకునే ప్రయత్నం చేయాలి, ఇంకొకళ్ళు చేయరు. జాతకం అనేటువంటిది నీకున్నటువంటి మానసిక స్థితిని ఎరిగి ఆ స్థితి నుంచి గొప్ప స్థితికి నిన్ను తీసుకెళ్లేందుకు ప్రయత్నం ఏదైతే ఉంటుందో ఆ ప్రయత్నంలో నిన్ను ఎంకరేజ్ చేసి ముందుకు పంపించేందుకు, నీ మానసిక స్థితిని బాగు చేసేందుకు, అంతే తప్ప ఇంకొక రకమైనటువంటి ఇది కాదు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, ఆరోగ్యం బాగాలేకపోతే మొదట డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఆ తర్వాత మీ భగవంతుడిని విశ్వసించండి. భగవంతుడిని విశ్వసించండి, ఆ మాత్రలు కూడా నాకు పనిచేయాలి, సరైనటువంటి మందు నాకు దొరకాలి అని ప్రార్థన చేయండి. ఖచ్చితంగా డాక్టర్ డాక్టరే, వైద్యో నారాయణో హరి, అంటే వైద్యుడి రూపంలో భగవంతుడే మన ముందు వచ్చాడని దాన్ని కూడా విశ్వసించండి. కాబట్టి మనకున్నటువంటి బాధని, మనకున్నటువంటి దీన్ని ఖచ్చితంగా మనమే అనుభవిస్తాం, ఇంకెవరూ అనుభవించరు. కాబట్టి ముందుకు వెళ్ళాలి అంటే మనోధైర్యం కావాలి. ఆ మనోధైర్యం కోసం మీరు ఏదైనా విశ్వసించండి. ఓకేనా? కాలర్ తీసుకుందామండి. హలో, పేరు చెప్పండి. హరి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 15/12/89. టైం అండి? మధ్యాహ్నం 12:20 అండి. ఎక్కడ పుట్టారండి? గుంటూరు అండి. గురుగారితో మాట్లాడండి. చెప్పండి. నమస్తే అమ్మా. చెప్పండి. బాబుది షాప్ పెట్టుకోవాలని మ్యారేజ్ గురించి ముందు అడగాలి. మీ అబ్బాయి షాప్ పెట్టుకోవాలా, బిజినెస్? అవునండి. ఏమి షాప్ అమ్మా? అంటే ఏదన్నా ఐరన్ పెట్టుకోవాలని చూస్తున్నారండి. అలాగేమ్మా, తప్పకుండా ఐరన్, కాపరు, వీటికి సంబంధించినది ఏదైనా సరే మీ అబ్బాయి తప్పకుండా పెట్టుకోవచ్చు. జన్మ లగ్నం నుంచి 4వ స్థానం మీనలగ్నం నుంచి 4వ ఇంట్లో మిథునంలో గురువు, 5వ ఇంట్లో కేతు, 6వ ఇంట్లో చంద్రుడు సింహరాశి, మకానక్షత్రం 1వ పాదం, 9వ ఇంట్లో కుజుడు లక్ష్మీయోగంలో, 10వ ఇంట్లో రవి శని బుధులు, 1వ ఇంట్లో శుక్ర రాహులు ఉన్నటువంటి జాతకం. ఇక వివాహానికంటే మీరు ఇప్పుడు కాదు, రేపు నవంబర్ నుంచి ప్రయత్నం చేయండి, కొంతవరకు అది బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఆగస్ట్ తర్వాత రవిలో గురువు వస్తాడు, ఆ గురువు వచ్చిన తర్వాత నుంచి 2019 జూన్ లోపుగా మరి ఆయన టైం బాగుంటుంది. ఇక్కడే షాప్ కావచ్చు, పెళ్ళి కావచ్చు, ఈ రెండింటిని చేసుకునే ప్రయత్నం చేయమనండి. లేదు అంటే ఇంకొక 2 సంవత్సరాలు ఆగి పెళ్లి చేసుకుని, అంటే ఇప్పటికే టైం అయిపోతుంది కదా అనుకుంటే ఇప్పుడే పెళ్లి చేయండి. అలాగే షాప్ కూడా అదే సమయంలో, అంటే ఈ సమయం ఏదైతే ఉందో, ఈ ఆగస్ట్ 25 నుంచి వచ్చే సంవత్సరం జూన్ 13 లోపుగా ఏ సమయం, ఏ దశాంతర దశలు ఏవైతే ఉన్నాయో ఇవి అనుకూలంగా ఉంటాయి, ఇక్కడ ప్రయత్నించండి. మరొక వాళ్ళు ఉన్నారు. హలో. హలో, పేరు చెప్పండి. ఎవరి గురించి తెలుసుకుంటారు? నా గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12/1992. టైం అండి? 11:38 నైట్. ఎక్కడ పుట్టారు? అనంతపురం.
గురుగారితో మాట్లాడండి. చెప్పండి సార్. నమస్తే గురుజీ. నమస్తే అండి, చెప్పండి. నాకు జాబ్ ఫైన్ అది ఫిలింగ్స్ అంతా బాగా కానీ ఫైనలిస్ట్ లో మాత్రం ప్లేస్ కాకుండా లైఫ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు నాకు అర్థం కాలేదమ్మా, ఫైనల్ లిస్ట్ లో నువ్వు పేరు లేకుండా ఉంటుందా? అన్ని అవుతాయి కానీ లాస్ట్ లో అంటే ఫైనల్ లిస్ట్ వచ్చేటికి ఫైనల్ లిస్ట్ లో నేమ్ ఉండదు. ఇంకా ప్రయత్నం చేయనా? ఇంకా ప్రయత్నం చేయకుండా ఉండు, ప్రయత్నాన్ని ఆపకు, నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి వరకు కూడా ఆపకు, ప్రయత్నం చేస్తూనే ఉండు. కానీ ప్రయత్నిస్తూ ఇంకేదన్నా ఉద్యోగం చేస్తూ ప్రయత్నించు, ఇంట్లో కూర్చొని తల్లిదండ్రుల డబ్బుతో మాత్రం ప్రయత్నించుకు ప్లీజ్, ఓకేనా? అంటే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి నీ రూపాయితో నువ్వు ప్రయత్నించు. నెక్స్ట్ నీకు వచ్చేటువంటి దశ రవి మహాదశ. ఈ రవి భాగ్యాధిపతి అయిన నాలుగో స్థానంలో ఉండి దశమాధిపతితో కలిసి ఉన్నాడు కాబట్టి ఇక్కడ నీకు అక్కడ వర్కౌట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉద్యోగం చేయకుండా మాత్రం ఇంట్లో కూర్చొని చదువుకుంటూ నేను కూర్చున్నాను దానికోసం ప్రయత్నం చేస్తున్నానంటే మాత్రం అసలు దాన్ని మర్చిపోయి శుభ్రంగా ఏదో ఉద్యోగం చేసుకో. లేదు నీ ఉద్యోగం చేస్తూ దానికోసం ప్రయత్నం చేస్తావంటావా, డన్, అట్లా చెయ్యి. ఎందుకంటే నీకు నాలెడ్జ్ పెరుగుతుంది, నీకు ఆ రూపాయి విలువ తెలుస్తుంది, జీవితంలో ముందుకు వెళ్ళేదానికి తొందరగా ప్లాన్ చేసుకుంటావు. నీది ధనుర్లగ్నం, రాశి వచ్చేసి సింహరాశి, మకానక్షత్రం ఒకటో పాదం, లగ్న రాహు, రెండో ఇంట్లో శని, మూడో ఇంట్లో కుజుడు, నాలుగో ఇంట్లో రవి బుధ శుక్రులు, శుక్రుడు మాలవ్య మహాపురుష యోగాన్ని ఇస్తున్నాడు, తొమ్మిదో ఇంట్లో గురుచంద్రులు, అలాగే ఏడో ఇంట్లో కేతు ఉన్నటువంటి జాతకం. కాబట్టి భయపడకు, భయాన్ని వదిలేసి తప్పకుండా నీకు మంచి జరుగుతుంది. మరొక కాలర్ ఉన్నారండి. హలో. హలో, పేరు చెప్పండి. లక్ష్మి సుష్మిత అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 27/5/95. టైం అండి? టైం ఈవినింగ్ 4:15 అండి. ఎక్కడ పుట్టారు? హైదరాబాద్ అండి. గురుగారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా, ఏం తెలుసుకోవాలి? పాప పై చదువులు, మ్యారేజ్ ఎలా ఉంది అని తెలుసుకుందాం. ఈ పాప జన్మ లగ్నం వచ్చేసి తులా లగ్నం అమ్మ, రాశి మేషరాశి, నక్షత్రం వచ్చేసి ఇక్కడ జన్మజాతక రీత్యా భరణీ నక్షత్రం మూడో పాదం, లగ్నంలో రాహు, రెండో ఇంట్లో గురు, పంచమ శని, ఆరో సప్తమంలో శుక్ర చంద్ర కేతువులు, అష్టమ అలాగే రవి బుధులు, ఏకాదశి కుజుడు. ఇప్పుడు జన్మజాతక రీత్యా విద్యా సంబంధంగా బాగుందమ్మా, మీ పాపని చక్కగా చదివించుకోవచ్చును. అలాగే వివాహానికి కూడా మీరు ప్రయత్నం చేస్తే రేపు మార్చి నుంచి కూడా ప్రయత్నం చేయవచ్చు, అంటే పెళ్లి చేసి చదివించవచ్చు లేదా పై చదువులకి పంపించవచ్చు. ఈ రెండిట్లో ఏదైనా మీ ఇష్టానుసారంగా ఇక్కడ చేసేందుకు అవకాశం ఉంది. ఆమెకు కూడా తప్పకుండా మంచి సమయం ఇది, రేపు మార్చి నుంచి ప్రయత్నించండి. ఇక్కడ ఆమె ఇష్ట ప్రకారమే ఉందమ్మా, ఆమెను అడగాలి. ఎందుకంటే శుక్రచంద్రుల యొక్క కలయిక ఉంది, ఆమెను అడిగి ఆమె ఏది చెప్తే దాని ప్రకారం వెళ్ళండి. చెప్పండి. ఇక్కడ జన్మజాతక రీత్యా మరలా మీ అందరికీ చెప్తున్నాను, ప్రతి ఒక్కరి జన్మజాతకంలో ఈ రాసులు నన్ను అడుగుతారు, గురుగారు వార ఫలాలు చెప్తారా లేదా డైలీ ఫలాలు చెప్తారని. నాకు ఇష్టం లేకపోయినా జీ తెలుగులో ప్రతిరోజు ఒక 45 రోజులు చెప్పాను, అనుగ్రహం అనే కార్యక్రమం పేరు మీద ప్రతిరోజు ఒక ఏం జరుగుతుందో అనేది చెప్పాను. నా వల్ల కాక మానేశాను, ఎందుకంటే నేను రాశి ఫలాలు డైలీ ఫలాలు నేను చెప్పను. ఎందుకంటే 12 రాసులుంటే ఈ 12 రాసుల్లో 27 నక్షత్రాల్లో ఉంటే మనకున్నటువంటి 780 కోట్ల మంది జనాభా ఈ 12 రాసుల్లో ఈ 27 నక్షత్రాల్లోనే పుట్టుంటారు. ఒకవేళ అందరూ నమ్మితే అనుకుందాం, నమ్మని వాళ్ళు నమ్మకుండా లేరు, అందరూ నమ్ముతారు అనుకుందాం కూడా, అంటే జ్యోతిషాన్ని నమ్మితే మరి అందరికీ ఒకేలాంటి ఫలితం జరుగుతుందా? జరగదు. అందుకని నేను చెప్పను, పర్సనల్ జాతకంలోనే మేము చెప్పేటువంటిది 100% జరగటానికే కానా కష్టం. ఒకసారి ఫెయిల్ కూడా అవుతుంది, కొంతమందికి 100% జరుగుతుంది, కొంతమందికి 40% జరుగుతుంది. కానీ ఒక వ్యక్తి గురించి తెలుసుకొని అతన్ని ఒక మంచి మార్గంలోకి పంపించేందుకు ఇంతకంటే గొప్ప శాస్త్రం లేదు కాబట్టి మన పూర్వీకులు దీన్ని ఇవ్వటం జరిగింది. అందుకే మరలా చెబుతున్నాను, విశ్వాసం ఉంటే మాత్రమే ఇక్కడికి ఫోన్ చేయాలి, విశ్వాసం లేకుండా ఇక్కడికి ఫోన్ చేయొద్దు. ఇంకొక విషయం, సైన్స్ ఎంత పెరిగితే అంత సౌకర్యం ఉంటుంది, అలాగే అంతే వినాశనము ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడే చెప్పాను, సైన్స్ పెరుగుతుంది, రోబోస్ తయారు చేస్తున్నారు, ఈ రోబోస్తో ఆపరేషన్ కూడా చేయించేస్తారు, అప్పుడు డాక్టర్ చదవాల్సిన అవసరం ఉండదు, రోబోనే డాక్టరు. మరి డాక్టర్ చదివి ఏం ప్రయోజనం? కోట్లు కోట్లు పెట్టి చదివేస్తున్నారు మనవాళ్ళు, ఏం ప్రయోజనం? అలాగే
రోబోస్ కంప్యూటర్ ఇంజనీర్లు అవుతాయి. అప్పుడు కంప్యూటర్ ఇంజనీరు మనం చదవాల్సిన అవసరం లేదు. ఎంత సైన్స్ పెరిగితే అంత సౌకర్యం మాత్రమే, ఆనందం కాదు సౌకర్యం మాత్రమే, అంతే వినాశనం కూడా. ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే మన మహాభారత యుద్ధం గురించి చెప్తారు, అందులో నాగాస్త్రం, బ్రహ్మాస్త్రం, ఏమో అస్త్రాలు అస్త్రాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా టెక్నాలజీతో, అంత టెక్నాలజీని ఆ రోజున వాడి ఎంతోమంది చచ్చిపోయారనేటువంటి ఉద్దేశంతో టెక్నాలజీ మొత్తం దాచేసి ఉంటారు. ఎందుకంటే మనిషి అనేవాడు లేకపోతే ఈ టెక్నాలజీ దేనికండి? మనిషి అనేవాడు ఒకడు ఉండాలి కదా, ఉంటేనే కదా టెక్నాలజీ, లేకపోతే ఎందుకు ఈ టెక్నాలజీ? మనిషి ఈ టెక్నాలజీ లేకపోయినా బ్రతకగలడు. ఈ టెక్నాలజీ పెరిగే కొద్దీ మనిషి సోంబేరవుతాడు, మనిషికి అనారోగ్యాలు పెరుగుతాయి, మనిషి సంపాదించేటువంటి సంపాదన ఆశ పెరుగుతుంది, దుర్మార్గాలు పెరుగుతాయి, ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. గత 100 ఏళ్లలో మనం పరిశీలనకు తీసుకుంటే ఎన్నో దురాగతాలు. ఒక్క అణుబాంబు చాలండి పేలితే ఈ భూమి బద్దలైపోయేదానికి. ఇంకప్పుడు ఎవడుంటాడండి ఇక్కడ? అణుబాంబులు కనుక్కోవటం ఎందుకు? ఇంకో గ్రహం మీదకు పోవటం కోసం రాకెట్లు వేసుకొని పోవటం దేనికి? ప్రశాంతంగా చక్కగా అందమైనటువంటి భూగ్రహం మీద మనం ఉన్నాం. ఈ అందమైనటువంటి భూగ్రహాన్ని సైన్స్ పేరు మీద నాశనం చేయటం దేనికి? సైన్స్ అనేటువంటిది మనిషికి ఉపయోగపడాలి, ప్రతిదీ మనిషికి ఉపయోగపడాలి. మనిషి సౌలభ్యము సౌకర్యం కోసం మాత్రమే ప్రతిదీ కూడా సృష్టించబడాలి. అలా కాకుండా ఈ రోజున అణువిచ్యుతితో, అణు విద్యుత్ వలన ఎవరికి నష్టం? మనకే నష్టం. వాటి రేడియేషన్ వల్ల ఎవరికి నష్టం? మనకే నష్టం. అందుకే చెప్తున్నాను, సైన్స్ అనేటువంటిది సౌకర్యము సౌలభ్యము మాత్రమే, ఆనందం మాత్రం కాదు. ఇది సత్యం. నేను అందుకే చెప్తున్నాను, ప్లాస్టిక్ అనేటువంటి దాన్ని ఈ సైన్స్ ద్వారా ఒకటి కనుక్కున్నాం. ఎవడికి ప్రయోజనం అండి? ప్రయోజనం చెప్పండి, ఎవడికి ప్రయోజనం? సర్వమానవులకి నాశనానికి ఉపయోగపడుతుంది ప్లాస్టిక్, సర్వ జీవజాలాలకి నాశనానికి ఉపయోగపడుతుంది. రీసైకిల్ చేయటం వలన ఎన్నో విషవాయువులు ఉద్భవిస్తున్నాయి. మరి ఈ ప్లాస్టిక్ వల్ల ప్రయోజనం ఏంటండి? కొన్ని మిలియన్ ట్రిలియన్ డాలర్స్ బిజినెస్ చేసుకుంది ఎవరండి సైన్స్ ద్వారా? మనమా? కాదు కదా. ఆలోచించండి, ప్లాస్టిక్ వాడమాకండి, సైన్స్ వలన కలిగేటువంటి ప్రయోజనాన్ని తీసుకోండి, విధ్వంసాన్ని తీసుకోమాకండి, విధ్వంసం మీద ఎదురు తిరగండి. అంతే తప్ప సైన్స్ వల్ల ఎన్నో కనుక్కున్నారు, మంచి విషయాలు చాలా ఉన్నాయి. ఈ ల్యాప్టాప్ కావచ్చు, మీకు అదే చెప్తున్నాను, ఈ రోజున ఇంత లేకపోతే, ఇంత అవేర్నెస్ లేకపోతే మందులు కనుక్కుంటున్నారు, ఎన్నో ఉన్నాయి. మనిషికి ఉపయోగపడేవిగా ఉండాలి, విధ్వంసం సృష్టించే మాదిరిగా ఉండకూడదు. అందుకే ఐన్స్టీన్ చెప్పాడు, ఏం చెప్పాడు? అణ్వస్త్రాలు కాదు మనిషికి కావాల్సింది, అన్నపానీయాలు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. గురుగారు జన్మకుండలి గురించి కాకుండా ఎన్నో అమూల్యమైన విషయాలు తెలియజేశారు, మీకు ధన్యవాదములు అండి. నమస్తే. ఇదండి ఇవాళ జన్మకుండలి ప్రత్యేక కార్యక్రమం. రేపటి జన్మకుండలిలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.